ఆయన ఒక లెజెండరీ పర్సన్. ఒక టెన్షన్తో ఉంటాం అందరం, టోస్ మీద నుంచొని ఉంటాం, ఇది కొంచెం రిలాక్స్గా ఉంటాం అంతే. నాయక్ చరణ్ నాకు ఠాగూర్ చేసినప్పటి నుంచి కూడా చరణ్ చిన్న పిల్లడుగా నాకు ఎక్కువ అనుబంధం ఉంది కాబట్టి చరణ్ బేసిక్గానే చాలా సౌమ్యుడు, చాలా మంచి మంచి విలువలతో కూడిన మనిషి. ఎస్ బన్నీ కూడా అతను ఠాగూర్ చేసినప్పుడు చిన్నపిల్లడుగానే తెలుసు నాకు. వీళ్ళందరూ కూడా ఠాగూర్ చేసినప్పుడు సరదాగా సెట్కి వచ్చినప్పుడు అందరూ చిన్నపిల్లలుగా ఉండేవారు. నా నేనంటే ఏదో అన్నయ్య అన్నయ్య అంటూ ఒక ఎఫెక్షనేటెడ్గా కలిసి వర్క్ చేసాం అన్ని సినిమాలు కూడా. అలా అని కాదండి, టైం ఎక్కువ టైం పట్టేస్తుంది. అంటే జనరల్గా సినిమా అవగానే అందరూ ఎప్పుడండి నెక్స్ట్ ఏంటి ఎప్పుడు అంటుంటారు, అంటుంటే ఫస్ట్ వీళ్ళందరూ సమాధానం చెప్పలేక ఒక కథ కథలు వింటూ ఉంటాం. విన్న కథని అంటే బేసిక్గా రాఘవేంద్ర గారు ఒక కలిసినప్పుడు ఎప్పుడు మా సరదాగా ఆయనతో నాకు మంచి ఇంటరాక్షన్ ఉంది. ఆయన అన్నారన్న, ఆయన చెప్పారు బయట కథలు కూడా తీస్తూ ఉండాలి మనం, లేకపోతే మందే వస్తూ ఉంటుంది. మనకి ఒక బయట కథలు చేసినప్పుడు ఇంకొక యాంగిల్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ నేను బయట కథలు చేయకపోతే ఒక ఫ్యాక్షన్ డైరెక్టర్గానే నన్ను చూసేవాడు. ఆ తర్వాత నేను ఎప్పుడైతే ఒక కృష్ణ చేశాను, అదుర్స్ చేశాను, ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఇలా రకరకాల యాంగిల్స్ బయటికి రావడం జరిగింది. అది ఏంటంటే బికాజ్ ఆఫ్ నా రైటర్స్ వల్ల జరిగింది అది. Hi, this is Bhumika. Hi, name is Kalyani Priyadarshan. Hi, name is Sunil. Hi, Indigo, it's viewers. This is Anu Emanuel. For all the latest movie reviews, latest gossip, latest updates, subscribe. 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 Please subscribe to IG Telugu. Subscribe to IG Telugu. Subscribe to IG Telugu.